శ్రీవారి నాలుగుమాడ వీధుల్లో గుమగుమలాడే సువాసనలు మీ పాలనలో ఏమయ్యాయని తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహయ్యాదు ప్రభుత్వాన్ని టీటీడీ పాలక మండలిని నిలదీశారు. స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహయ్యాదు మాట్లాడుతూ టీటీడీ అన్నప్రసాదాల పంపిణీలో లోటుపాట్లకు బాధ్యులెవరో సీఎం జగన్మోహన్రెడ్డి, టీటీడీ చైర్మన్ కరుణాకర్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నప్రసాదాల పంపిణీలో ఫిర్యాదులపై చర్యలేవని ఆయన ప్రశ్నించారు. టీటీడీ అన్నప్రసాదాల పంపిణీలో నిపుణులతో కమిటీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాన్నదానానికి సంబంధించి జరిగిన ఘటనకు సంబంధించి వాస్తవంగా కూడా ఏం జరిగిందో చూద్దామని నేను వెళ్లడం జరిగింది. రాత్రి అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ భక్తులతో మాట్లాడటం, వారితో కూర్చొని భోజనం చేయడం, ఏదైతే ఘంటసాల అవన్నీ కూడా చూడడం, స్టోర్ రూమ్ అని చూడడం జరిగింది. దీనిపైన ఏదైతే సోషల్ మీడియాలో కానీ లేదా మన యొక్క ఛానల్స్ లో కానీ వచ్చిన వార్తలు దానికి సమాధానంగా టీటీడీ బోర్డు చైర్మన్ చెప్పిన సమాధానం అదే కాకుండా గత చాలా కాలంగా కూడా చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సుమారు 3.5 దశాబ్దాల కాలంగా అన్నదానం ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా అక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి విమర్శలు లేవు. గతంలో ఎన్టీ రామారావు చైర్మన్ సీఎం గా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇతరత్ర ఈవోలు గాని పనిచేసిన వ్యక్తులు కావచ్చు, మిగతా జరిగి ఇప్పుడు కూడా అంతకుముందు ఓల్డ్ బిల్డింగ్ లో అక్కడ ఉండడం జరిగింది. దాన్ని మళ్ళీ కూడా కొత్తగా అనే విధంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజకీయ కోణం కానీ ఇంకో కోణం నుంచి తిరుమలలో జరిగే సంఘటన చూడకూడదు. ఎందుకు చెప్తున్నామంటే అక్కడ చైర్మన్ గా ఉన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు ఏదైతే అక్కడ జరిగిన సంఘటన పునరావృతం కాకుండా చూస్తామని చెప్పాలి. లేకపోతే దానిపైన ఇప్పుడు మేము ఏం చెప్తున్నామో నేను కూడా ఫోన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వివరాలు తెలియకపోను కానీ ఏదైతే ఒక ఆరోపణ వస్తే ఆ ఆరోపణకు సంబంధించి బెటర్ గా ఏ విధంగా చేయాలట, ఏ విధంగా అన్నప్రసాదానికి సంబంధించి కొన్ని వేల మంది ప్రతిరోజు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, మరి ఈ యొక్క వాతావరణం కూడా మారినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఆహారం తీసుకోవాలంటే ఎక్కువ జనాభా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, తక్కువ జనాభా కొండపైకి వచ్చినప్పుడు ఏ పరిస్థితులు ఉంటాయి, అలా ఈ ఆహారం సప్లై చేసే దాంట్లో ఏ విధంగా ఉంటాయి, దానిపైన వేలాలు తప్ప అప్పటికి 700 మంది తిన్నారు, భోజనం చేశారు, అదే కంప్లైంట్ చేయలేదు, ఈ 17 మందికి ఎందుకు వచ్చిందని అనుమానాలకి తెచ్చే విధంగా మాట్లాడకూడదని చెప్తాను. ఎందుకంటే అక్కడ ఏదైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, ఇంకా గతం కన్నా బెటర్ గా ఏ విధంగా ఈ అన్నప్రసాదం, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏదైతే భక్తులు అక్కడ శ్రీవారికి సమర్పించిన కానుకలు పక్కుంటే ఉన్ని ద్వారా కానుకలు అయితే ఈ యొక్క అన్నదానం కోసం కోట్లాది రూపాయలు భక్తులు సమర్పించారు. ప్రతి నిత్యం లక్షలాది వేలాది మంది వచ్చే యాత్రికులకి కడుపు నిండా అన్నం పెట్టాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మీరందరూ చూశారు ఎక్కడైతే క్యూ లైన్ లో భక్తుల వద్దకే ఆహారం సరఫరా చేసింది మనం చూసాం. ఇది పెరుగన్నం కావచ్చు లేదా బిస్మిల్లాబాద్ కావచ్చు, ఇలాంటి ఫుడ్ అన్ని కూడా ఆ క్యూ లైన్ లో వేచి ఉన్న వాళ్ళకు కూడా పంచాం. అదే విధంగా క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకు కూడా అవి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అది లేదు. ఎందువల్ల మానాల్సింది వచ్చింది, అదేమన్నా మీకు సంబంధించి ఏదైతే ఉద్యోగస్తులు కొరత ఏమైనా ఉందా, లేదా దానికి సంబంధించి ప్రత్యేక నిధులు మీరు విడుదల చేయాల్సిన అవసరం లేదు, కోట్లాది రూపాయలు భక్తులు ఇచ్చారు, పరిశుభ్రంగా రుచికరమైన భోజనాన్ని పెట్టమని, దానిపైన ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించాలి కానీ చైర్మన్ కానీ బోర్డు సభ్యులు కానీ మేము ఒకటే కోరుతున్నాం. ఈరోజు అక్కడ ఉన్న టీటీడీ బోర్డు సభ్యులు కానీ చైర్మన్ కానీ ప్రతిరోజు ఫోన్ చేయండి. తప్పేంటి, లక్షలాది యాత్రికులు ఫోన్ చేసే భోజనాన్ని మీరు కూడా అక్కడికి వెళ్లి ఫోన్ చేస్తా ఉంటే అది ఏ విధంగా ఉంటుందో కంట్రోల్ ఉంటుంది కదా, దానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఇప్పుడు ఏదైతే అక్కడ ఎంతో మహోన్నతమైన ఆశయంతో ఎన్టీ రామారావు గారు దాన్ని ప్రారంభించారు. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన దాన్ని ఇంకా బెటర్ గా చేయాలని ఆలోచించాలి. అదే కాకుండా ఇక్కడ పాకశాల యూనివర్సిటీ ఒకటి కొత్తగా పెట్టాం మనం. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆడున్న మేధావుల్ని అక్కడున్న విద్యావేత్తల్ని పంపించి ఇంకా ఏ విధంగా బెటర్ గా చేస్తే బాగుంటుందో ఒక సూచన అమలు చేయొచ్చు. అలా లేదు ఇప్పుడు తమిళనాడు నుంచి కూడా మన తిరుపతిలో చాలా మంది ప్రముఖ హోటల్స్ ఇక్కడ పెట్టి ఉన్నారు.
లేదా అనాదిగా కూడా చాలా హోటల్స్ మన తిరుపతిలో ఉన్నాయి వాళ్ళ యొక్క అనుభవాన్ని వాళ్ళ యొక్క కమిటీ ఏర్పరిచి ఇంకా బెటర్గా భక్తులకి ఏ విధంగా అన్న ప్రసాదం ఇవ్వచ్చో దానిపైన నిర్ణయం తీసుకోవచ్చు టీటీడీ బోర్డు అందుకని ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పాజిటివ్ గా ఆలోచించాలి తప్ప 15 మందికి జరిగిందా 100 మందికి జరిగిందా అనేది కరెక్ట్ కాదు అదే విధంగా ఈ రోజు చూసే మీ అందరికీ తెలుసు మన అందరికీ తిరుపతిలో మనం ఉన్నాం కాబట్టి తిరుపతిలో మనం ఉన్నాం కాబట్టి గతంలో ఏ విధంగా సన్నిధి వీధిలో తిరుమల సన్నిధి వీధుల్లో మనం తిరుగుతూ ఉంటే నానమ్మాడ వీధుల్లో ఎంత గుమగుమలాడేది ప్రసాదమైన సువాసన ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ సువాసన సమానం చెప్పగల తాను ఎందుకు అప్పుడు ఆ విధంగా ఉండింది ఇప్పుడు ఎందుకు ఏ విధంగా పడిపోయి 600 కోట్ల రూపాయలతో మార్కెటింగ్ సంబంధించి బడ్జెట్ 600 కోట్లతో ఆ లడ్డు ప్రసాదాల విషయంలో ఏదైతే అక్కడ చేస్తూ ఉన్నారో ప్రసాదాలు 600 కోట్లు పెట్టి కేటాయిస్తే ఆ యొక్క నెయ్యి వాడతారా లేదా దాని పప్పు దినుసులకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంది దానిపైన నిఘా ఏమైనా పెట్టినారా లేదా స్వామివారి సన్నిధిలో ప్రతినిత్యం గురు లోపలిచ్చే ప్రసాదాల్లో కూడా తేడా ఉన్నమాట వాస్తవమా కాదా దీన్ని మెరుగుపరిచేదానికి ఎందుకు చర్యలు తీసుకోరు ఎవరిని అడిగినా చెప్తారు గతంలో లోపలిచ్చే ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి ఒక దండి తీసుకుంటే ఇంకో 4 దినాలు అనిపించేది ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది మనస్సాక్షిగా ఆలోచించమని చెప్తాను లక్షలాది యాత్రికులు వచ్చి తిరుమల తిరుపతికి సంబంధించి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి దీనిపైన వెంటనే కూడా స్పందించాల్సిన అవసరం ఉంది దీనిపైన రాజకీయ కోణాలను పక్కన పెట్టి భక్తులు శ్రీవారి ప్రతిష్ట దీని గురించి ఆలోచించమని చెప్తాను అదే విధంగా మనం ఒకసారి చూస్తే తిరుమల ప్రసాదాలు కానీ తిరుమలకు సంబంధించి అన్నదానం జరుగుతుందని కూడా నేను ఫోన్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడితే రాజకీయ కోణం తీసుకుంటుందని గమనం వాస్తవంగా తిరుమలలో అన్న ప్రసాదం జరుగుతున్నా ఆ భోజనాలు కానీ ఆ యొక్క ఏదైతే మీరు దాంట్లో తాలింపు కానీ ఇంకొక 2-3 రకాలు పెడుతూ ఉన్నారో అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడమని చెప్తాను ఎలా ఉన్నాయి దానికి సంబంధించి ఎవరైతే అనుభవజ్ఞులు ఉంటారో వాళ్ళతో కమిటీ వేసి వెంటనే ఏ విధంగా బెటర్గా రుచికరమైన భోజనం మన ఏ విధంగా అందుబాటులో యాత్రికులకి అనే దానిపైన దృష్టి పెట్టమని అడుగుతాను తెలుగుదేశం పార్టీ కానీ చైర్మన్ గారు మాట్లాడుతూ చెప్తారు హోటల్లో పోతాము ఒకరికొకరు వచ్చి ఒక ఆర్డర్ అది కరెక్ట్ కాదు ఎందుకంటే హోటల్ పరిస్థితి వేరు అక్కడ డిఫరెంట్ రాష్ట్రాల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు వాళ్ళకు అనుగుణంగా ఏ విధంగా వాళ్ళు మెచ్చే రీతిలో మనం అన్నప్రసాదం పెడితే కడుపు నిండా అన్నప్రసాదం తినే విధంగా ఉండాలి తప్ప కొంతమంది బహిరంగంగా కూడా ఈ విధంగా ఉంది అని చెప్పిండొచ్చు ఇంకో కొంతమంది స్వామి వారి పైన ఉన్న భక్తి ప్రపంచం వల్ల ఆ యొక్క దీన్ని చెప్పలేకపోవచ్చు అదే ఒక నిపుణుల కమిటీ వేసి పర్యవేక్షిస్తూ ఉంటే ప్రతిరోజు ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశాలు ఉంటాయి ఇంత బాగా ఇంత పొడుగు జాతారంతా టీటీడీ బోర్డు వేశారు కదా వాళ్ళకు భక్తుల యొక్క నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందుతీ ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ 666 రూపాయలకే 3 టీషర్ట్ ఫ్యాన్సీ సారీస్ సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్ 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్ చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు